అది సరే ఇంతకి మొత్తం ఎన్ని కోట్లకి స్కెచ్ వేసావు కోట్ల కోసం కాదు కోట్ల విలువ చేసే న్యాయం కోసం నేను ఇంట్లోకి చేరింది నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి చేసే నిరాహార దీక్ష ఒకవేళ నేను మాట్లాడిన విధానం మిమ్మల్ని నొప్పిస్తే నన్ను క్షమించండి మీరు మాత్రం దయచేయండి దేనికి వన్నీ ఈ రోజు మీ కోసం మావయ్య గారి కోసం అన్ని స్పెషల్ గా నేను మీ అమ్మాయి చాలా కష్టపడి చేసాం అసలు ఈ ఇంట్లో మీత్ర పెత్రం ఏంటి అలా అంటావేంటమ్మా నేను నీ కూతుర్ని ఈ సువర్ణ నీ పెద్ద కోడలు ఇది నా కోడలు కాదు నువ్వు నా రక్తం పంచుకు పుట్టినా నువ్వు నా కూతురివి కాదు నన్ను అడగకుండా ఇంట్లో ఇవన్నీ మిమ్మల్ని ఎవరు చేయమన్నారు అమ్మా ఏంటిది ఏమైంది నీకు నార్మల్ చూడండి నేను ఈ రోజు నుండి నా బంగారు కోడలు అమూల్య ఈ ఇంట్లో అడుగు పెట్టే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను ఈ ఇంట్లో నా దీక్షకి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు ఏంటి కోడలి కోసం అత్తగారు నిరాహార దీక్ష ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా నీకేమైనా మతిపోయిందా మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన అమూల్య కోసం నువ్వు నిరాహార దీక్ష చేయడం ఏంటి నాకు మతిపోయిందట్టావా నన్నే క్వశ్చన్ చేస్తావా ఏంటి తత్తయ్య గారు మీ అమ్మాయిని పట్టుకుని అలా కొడతారేంటి ఇప్పుడు మీ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉంది అమూల్య కోసం మీరు నిరాహార దీక్ష చేయడం ఏంటి మీకేమైనా పిచ్చెక్కిందా నువ్వేంటి నన్నే పిచ్చెక్కిందని ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు అసలు మీరిద్దరు ముందు ఇక్కడి నుంచి పదండి పదండి పోండి అమ్మా పోండి పోండి ఇక్కడి నుంచి అమ్మా పోండి అత్తయ్య ప్లీజ్ అమ్మ నా మాట విను నా కోడల కోసం నేనేం చేసినా దాన్ని ఎవరు వ్యతిరేకించినా నేను భరించలేను అయితే ఇప్పుడు ఏమంటారు మీరు పోండి పోండి మీ ఇద్దరు ఇంట్లోంచి లేదు మేము ఎక్కడికి వెళ్ళాం ఇక్కడే ఉంటాం ఇక్కడ ఉండాలంటే మీరు కూడా నాతో పాటు ఏమీ తినకూడదు మీరు నా నిరాహార దీక్ష చూస్తూ సైలెంట్ గా ఉండాలి నా కోడలి ఇంట్లో లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియాలి ఏంటమ్మా ఇప్పుడు అసలు ఏం జరిగిందని నువ్వు ఇదంతా చేస్తున్నావు ఏం జరిగిందో ఏం జరగబోతుందో ఇవన్నీ మీకు అనవసరం నేను చెప్పింది అర్థమైంది కదా మీకు అర్థమైందా ఓకే అమ్మా ఓకే అత్తయ్య అయితే నాకు పక్క చాప దుప్పటి పర్వండి నిరాహార దీక్ష మొదలుపెట్టి ఇప్పటికీ గంట అయింది ఊరుకో నాన్నా అయ్యో ఊరుకో 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 ఏంటి కన్నా ఇందాకటి నుంచి గుక్క పెట్టాడుస్తున్నావు ఊరుకోమ్మా ఊరుకో ఊరుకో ఊరుకో
హేమంత్ ఏంటో జనా ఏమైంది ఇందకిటి నుంచి పాప గుక్క పెట్టి ఏడుస్తుంది హేమంత్ ఏంటమ్మా అమూల్య ఏమైంది పాప వెళ్ళంతా చాలా వేడిగా ఉంది ఇప్పటి వరకు ఒకటే ఏడుపు బంగా తల్లి ఏమైందమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అయ్యో పాప వెళ్ళంతా కాలిపోతుంది హేమంత్ ఏంటో జనా నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్ గారిని తీసుకురా అలాగే వదినా త్వరగా రా హేమంత్ సరే వదినా అరే నాన్న అరే చిట్టి తల్లి చూడు చూడు రంగరంగ పాండురంగ 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 రంగరంగ రాత్రంతా ఈ బిందెలో నీళ్లు నీ దగ్గర ఉంచి తులసి చెట్టు పోయడానికి తీసుకెళ్తున్నాను నీ తులసి చెట్టు క్షేమంగా ఉండేలా చూడు తండ్రి తులసి చెట్టుకు పోస్తున్న నీళ్లు నీ సన్నిధిలో ఉంచిన పవిత్రమైన నీళ్లు ఈ చెట్టు ఎప్పటికైనా చిగురుస్తుందేమోనన్న ఆశతో ఇలా రోజూ నీళ్లు పోస్తున్నాను తండ్రి ఔషధ గుళికలని వీటికోసం ఎంతో మంది వస్తుంటారు ఏమైందో ఏమో 3 నెలల నుంచి ఏ తులసి చెట్టు వేస్తున్నా సరే ఇలా వాడిపోతుంది ఏదీ బ్రతకడం లేదు ఆ స్వామి లీలలేంటో నాకర్థం కావడం లేదు ఈ తులసి చెట్టు ఎప్పుడు జీవం పోసుకుంటుందో ఈ పరిసరాలు ఎప్పుడు కలకలాడతాయో ఏంటో అమూల్య చావాలి నాశనమవ్వాలి నాగలక్ష్మి ఏమనకు ఆవిడికి 14 భాషలు వచ్చంట చూడు 14 భాషల్లో రాసింది కానీ అలా రాయకూడదు కదా నేను అలా రాయకూడదని చెప్పానని ఇందాక బండభూతలు తిట్టింది నన్ను ఎంత బాధుందో ఏంటో అందుకే అలా రాసింది మనకెందుకులే పద అమూల్య మీ అత్తయ్య ఆ దెయ్యం ఆ పాము
చూడమ్మా, కొంచెం కంట్రోల్లో ఉండండి, లేదంటే ఎర్రగట్ట మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. అమూల్య, రా తొందరగా, పెళ్లి కూతురులో నడుస్తున్నావు, చచ్చిపోతున్నా నీతో. అక్కడే ఆగిపోయావే, రా. అయ్యయ్యో, ఆకలి దంచేస్తోంది, కడుపు కాలిపోతోంది. నీ కడుపులో ఎలా ఉంది సువర్ణ? నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఇప్పుడెలా? ఈవిడేమో నిరాహార దీక్ష చేస్తూ కూర్చుందే. మీ అమ్మ పెద్ద సాడిస్తానులా ఉంది, ఆవిడ తినడం మానేసి మనల్ని కూడా తినకుండా చేస్తుంది. ఆ అమూల్య కోసం మనల్ని బలిచ్చేస్తుంది. చూడండి, నా కొడుకు పార్తు వస్తున్నట్టున్నాడు, వాడికి నేను నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలియకూడదు. ఒకవేళ తెలిసితే అనుకోండి, మీ ఇద్దరు నాలుకల్ని కట్ చేస్తాను. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదమ్మా. పద భోంచేద్దు గాని. అలాగేనమ్మా. ఏంటమ్మా ఆ చాప దుప్పటి కింద పరిచారేంటి? ఈ సోఫాలో కూర్చుని కూర్చుని బోరు కొడుతుంది, అందుకే చాప దుప్పటి పరుచుకొని కింద కూర్చుంటున్నాను. సరే సరే, భోంచేద్దు గాని పద. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏంటమ్మా ఈరోజు అన్ని చాలా స్పెషల్గా ఉన్నాయంటే? చికెను, మటను, చేపలు, ఎగ్స్, ఏంటి ఈరోజు స్పెషల్? నీకోసమేనా, వడ్డిస్తానాగు. Thank you.
నువ్వేంటలా చూస్తున్నారు? మీరు కూడా రండి. అమ్మ చేత వడ్డిస్తే తినే భాగ్యం ఉండాలి. రండి. ఇంకా ఏంటలా చూస్తున్నారు? రండి. చేపల పులుసు అదిరిపోయింది. రండి ఫాస్ట్. తినేశారా? కానీ మీ మొహాలు చూస్తుంటే తిన్నట్టు కనపడడం లేదే. వాళ్ళు తినేశారులే పార్థు, నువ్వు తిను. అవునరా తమ్ముడు, ఫుల్ మీల్స్ తిన్నావు. సరే. అమ్మా చాలమ్మా. అయ్యో పార్థు, ఇవన్నీ నీకోసమేరా? నువ్వు తినకపోతే ఎలాగా? తిను. ఏంటిది త్రిపుర, మీ అమ్మ కొడుక్కి పెడుతూ మనల్ని మార్చేస్తుంది. రెండు రోజులకు సరిపడా భోజనం పెట్టేశావమ్మా, ఇంకో రెండు మూడు రోజుల వరకు నాకు అసలు ఆకలే వేయదు. చూసావామ్మా, కొడుకు ఇంటికి రాగానే తల్లి కడుపు చూస్తుంది. కాని కొడుకే తల్లి కడుపు చాలా ఆలస్యంగా చూస్తాడు. ఇంతకీ నువ్వు తిన్నావా అమ్మా? లేదురా, నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఏంటమ్మా నువ్వు నిరాహార దీక్ష చేయడమేంటి? అవునరా, నేను అమూల్య దగ్గరికెళ్ళి నువ్వు తిరిగి నా ఇంటికొచ్చే వరకు నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పాను. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, నీకు మతపోయిందా? అవునరా, నా కోడలు లేకపోతే నాకు మతే పోతుంది, అందుకే రమ్మని చెప్పొచ్చా? నీకేమో పిచ్చెక్కిందామ్మా. కోడలు రాకపోతే ఖచ్చితంగా పిచ్చెక్కుతుంది, అందుకే కోడలు రాక కోసం నిరాహార దీక్ష చేస్తున్నాను. ఏంటమ్మా ఇది? ఏ రాక్షసులు, ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా. అమ్మ ఏమీ తినకుండా నిరాహార దీక్ష చేస్తుంటే నేనెలా భోంచేస్తాను? రే పార్థు, నువ్విలా అంటావని నీ కడుపు మార్చుకోకూడదని ముందు నీ కడుపు నింపానురా. అమ్మా ప్లీజ్ అమ్మా, నా మాట వినుమ్మా. అసలే రెండు మూడు సార్లు నేను హాస్పిటల్లో జాయిన్ చేశా, నీ ఆరోగ్యం అంతంత మాత్రమే, ప్లీజ్ అమ్మా. సమస్య లేదు, నేను డిసైడ్ అయిపోయాను. నా కోడలు అమూల్య అయినా ఇంట్లో అడుగు పెట్టాలి, లేదా నా శవమైనా ఇంట్లో నుంచి బయటికెళ్ళాలి. ఆ రెండింట్లో ఏదో ఒకటి మాత్రమే జరగాలి. రండి డాక్టర్, చూడండి. రండి డాక్టర్. ఇందాక చాలాసేపు పాప గుక్క పెట్టి ఏడ్చింది. అమ్మా నువ్వు నా గురించి ఎంత ఆలోచిస్తావో, నేను కూడా నీ గురించి అంతే ఆలోచిస్తాను కదమ్మా. ప్లీజ్ అమ్మా అర్థం చేసుకోమ్మా. నా కోడలు వచ్చే వరకు ఈ ఇంట్లో గ్రైండర్ తిరగకూడదు, కూరగాయలు తరగకూడదు, బియ్యం ఉడకూడదు. ఉండగలిగిన వాళ్ళు ఉండండి, లేదంటే వెళ్ళిపోండి.